యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 29వ సినిమా ఆర్ఆర్ఆర్ మార్చి 25న అత్యంత భారీగా విడుదలవబోతుంది. ఈ సినిమా తర్వాత తారక్ లైన్ పరిశీలిస్తే షాక్ ఇస్తోంది. అతడు ఇప్పటికే టాప్ 10 డైరెక్టర్లను క్యూలో ఉంచారనేది ఫిల్మ్ నగర్ టాక్. రాజమౌళితో ఆర్ఆర్ఆర్ రిలీజ్ బరిలో ఉంది. ఆ తర్వాత కొరటాల శివతో ఎన్టీఆర్ 30 ప్రారంభం కానుంది. అటుపైన తారక్ లైనప్ అసాధారణంగా ఉంది. ఉప్పన ఫేమ్ బుచ్చబాబు సన, కేజీఎఫ్ ప్రశాంత్ నీల్, అట్లీ త్రివిక్రమ్, సంజయ్ లీలా బన్సాలి, వెట్రిమారన్, తరుణ్ భాస్కర్, సుకుమార్, లోకేష్ కనగరాజ్, రాజమౌళి వంటి దిగ్గజాలతో పనిచేయనున్నారు. అందులో తరుణ్ భాస్కర్ మాత్రమే నేటితరం టాలెంటెడ్ డైరెక్టర్ కాగా ఇతరులంతా సీనియర్లే. తారక్ టాప్ 10 డైరెక్టర్ల జాబితా పరిశీలిస్తే కెరియర్ 30వ సినిమాని తన స్నేహితుడు కొరటాల శివతో చేస్తున్నారు. అలాగే కెరియర్లో 35వ సినిమాని బాలీవుడ్ కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా బన్సాలితో చేయనున్నారు. ల్యాండ్ మార్క్ మూవీ ఎన్టీఆర్ 40 కోసం తిరిగి దర్శక ధీరుడు రాజమౌళి బరిలోకి దిగుతున్నారనమాట. ఎన్టీఆర్ 29వ మూవీ కోసం పనిచేసిన రాజమౌళి తిరిగి ఎన్టీఆర్ 40వ సినిమా కోసం మీట్ అవుతారనమాట. తారక్ లైనప్ చూస్తే ఎవరన్నా షాక్ అవ్వాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ గైస్, దిస్ ఇస్ హరిశంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జైస్వరాజ్య టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వరాజ్య టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జైస్వరాజ్య టీవీ. జైస్వరాజ్య టీవీ. జైస్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూ బ్లడ్. యూ బ్లడ్ యాప్ లో సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.